నామినేషన్ చివరి రోజు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన నాయకులు తమ నామినేషన్ కోసం భారీ ర్యాలీలు చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి తమ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఉదయం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలకు వివరించండి, ప్రజల దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, మీరు అందరు కూడా చేతులు పైకెత్తండి. ఒక్క చేతులు కాంగ్రెస్ పార్టీ 50,000తో గెలవాలి. చేస్తావా? ఇవాళ 100 గ్రామాలు మీరు తిరుగుతారు కదా, మీరే ఇంటింటికి వెళ్తారు కదా, వెళ్ళేటోళ్ళు అందరు చేతులు ఎత్తండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి పేద రైతు ఒక్క రూపాయి కూడా రుణం కట్టకండి. 25 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు, ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం ఉచితంగా అని కేవలం కార్యకర్తలతోనే సాధ్యం అవుతుంది. ఇవాళ ఈ కార్యకర్తలే ప్రాణ సమానులైన కార్యకర్తలు, మీ మీద విశ్వాసంతో ఇవాళ ఈ ఎన్నికల్ని మీరు జరగండి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని నేను నిర్వహిస్తా. ఆనాడు ప్రతి గ్రామం నిర్మిస్తా.